शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मणिक्यवीणमुपलालयन्तीं मदालसं मञ्जुलवाग्विलासं महेन्द्रनीलज्युतिकोमलाङ्गी मातङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चंद्रकलावतंसे कुचोन्नते कुंकुमरागशोणे पुण्डेक्षुपाशाङ्कुश पुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमातः। जय श्रीमद्रमारमण गोविंद मोहन मुरली गन विलोला मोहन मुरली गन विलोला। मुनि जन परिपाल भक्तो धरणशील मुनि जन परिपाल भक्तो धरणशील मोहन मुरली गन विलोला। सख सौदार्य पटु शौर्य दूर्य सख सौर्य जय जय गोपाल गोपिका जन लोला जय जय गोपाल गोपिका जय लोला। मोहन मुरली गन विलोला निरतमुनीपद निरजातमुला निरतमुनीपद निरजातमुला निरनौमिति न मुरविनरा सरसि जनाभा श्रितमङ्गारा सरसि जनाभा परिपूरित मुरलीरवधार परिपूरित मुरलीरवधार। चरा चरात्मक मई नहीं जगत जाल मिल बोजन दीपाल चरा चरात्मक मई नहीं जगत जाल मिल बोजन दीपाल सरसि जाच पुण्य शास्त्रीले ज्ञान मेल दीन पाल गानलो मोहन मुरली गन विलोला। मुनि जन परिपाला भक्तो धरणशील मुनि जन परिपाला भक्तो धरणशील मोहन मुरली गन विलोला। श्रीगुडिपाटि विशिष्टन्वय रकाशशङ्कुडु आर्यलुत कीर्ति
సరస సంగీత సాహిత్య చతురుడు హరికథక సార్వభౌమ బిరుదాంకితుడు గుడిపాటి భాస్కర శర్మ మౌళి మద్గురువర్యులు శిష్యవాత్సల్యుడు భావరాగతాల బ్రహ్మ బిరుదాంకితుడు మంగళ పట్టాభి భాగవతుల చరణములకు అంజలిందూరలౌ మహాభక్తులారా, భగవన్నామం వినేటువంటి ఏ రోజైనా అది సుదినంగా పెద్దలు మనవు చేశారు. విద్యను నేర్పిన గురువులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ప్రోత్సహిస్తున్నటువంటి వ్యవస్థకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ వయలిన్ మీద శ్రీయుతులు పి నటరాజు గారు సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే కీబోర్డు మీద శ్రీయుతులు ఆర్ శ్రీనివాసులు గారు సహకారం అందిస్తూ ఉన్నారు. తబలాతోటి శ్రీయుతులు జి రెడ్డిశంకర్ గారు వారు సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే శృతితోటి శ్రీయుతులు ఎం గంగులప్ప గారు సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే తాళంతోటి శ్రీయుతులు వై కృష్ణమనాయుడు గారు సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే రిథమ్స్ మీద చిరంజీవి వై హేమప్రకాష్ సహకారం అందిస్తూ ఉన్నారు. అందరికి కూడా సదా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహాభారతంలో పద్మవ్యూహం నేటి కథాసారాంశంగా సభకు విన్నవిస్తూ, భారతం ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్ళో, ప్రతిరోజు జరిగేదే ప్రపంచంలో భారతం. ఎన్న భారతే తన్న భారతి, భారతంలో లేనిది భారతదేశంలో లేదు. అది మంచైనా చెడైనా వ్యాస భగవానులు ఎంత గొప్పవారయ్యా అంటే, ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలకు కూడా ఎటువంటి మనస్తత్వాలు పుడతాయో అన్ని పాత్రలు మనకు భారత కథల్లో చూపెడతాడు ఆయన. కౌరవులు, పాండవులు అన్నదమ్ముల బిడ్డలైనా అధికారం దగ్గరకు వచ్చేటప్పటికీ, ఆస్తి పంపకాల దగ్గరకు వచ్చేటప్పటికీ వైషమ్యాలు పెరిగి ధర్మరాజు మీద రోజు రోజుకు పగ ప్రతీకారం, కట్టెలు, కార్పణ్యాలు రారాజు సుయోధనుడు పెంచుకున్నాడు. అది ఎంతవరకు దారితీసిందయ్యా అంటే, ఒకళ్ళనొకళ్ళు చంపుకునేంతవరకు దారితీసింది. విషాన్నాలు పెట్టించడాలు, లక్ష్యాగృహాలు తగలబెట్టడాలు, అలాగే అరణ్యవాసాలకు పంపించడాలు, మాయాజూదం ఆడిపించడాలు, ద్రౌపదమ్మను ఏడిపించడం లాంటివి ఎన్నో, ఒకటేమిటి లెక్క పెడితే అసామాన్యమైనటువంటి పనులు చేశాడు పాండవుల మీద. ధర్మం తప్పనివాడు గనక ధర్మరాజు, అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు, అన్నిటికీ దేవుడు ఉన్నాడు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, ఓపిక. భారతదేశం యొక్క సంపదే శాంతి గనుక ధర్మరాజు శాంతి పదాన్ని, అది ద్వాపర కలియుగాల సంధికాలం. కౌరవులకి పాండవులకి ముమ్మరంగా యుద్ధం జరుగుతున్నటువంటి రోజులవి. అవి కేవలం కౌరవులకి పాండవులకి జరిగిన యుద్ధమని మనం అనుకోకర్లేదు. ఎందుకంటే నీతికి అవినీతికి, పుణ్యానికి పాపానికి, ధర్మానికి అధర్మానికి, మంచికి చెడుకి మధ్య జరిగిన యుద్ధం మహాభారత యుద్ధం. కురురాజు దుర్యోధనుడి పక్షంలో 10 రోజులు సర్వ సైన్యాధ్యక్షుడుగా నిలబడి 10 రోజులు యుద్ధం చేశాడు. ఆ 10వ రోజు అంపశయ్య మీద, బాణాల మంచం మీద తన మరణాన్ని తనే చెప్పుకొని తన బిడ్డల్ని గెలిపించాలన్న ఆలోచన, ఆశ అభ్యర్థిస్తే ఆ 10 రోజుల యుద్ధంలో కూడా చాలా నియమాలతో యుద్ధం చేశాడు ఆ పెద్ద మనిషి. అస్కలిత బ్రహ్మచారి, పరశురామ ప్రీశిష్యుడు, గంగానందనుడు, శాంతనవుడు, అరివీర భయంకరుడు, కురువృద్ధుడు, భీష్మ పితామహుడు. ఆ కురుభూమిలో శయ్య మీద పడుకునేశారు స్వామి. ఒక కొడుకున్న వాడిని చంపలేదు,
వెనుచూపినవాణ్ణి చంపలేదు, నిరాయుధుడు జోలికి పోలేదు, శరణు అన్నవాణ్ణి కొట్టలేదు. ఇన్ని నియమాలు పెట్టుకుని దగ్గర దగ్గర 10 రోజులు యుద్ధం చేశాడు. ఎప్పుడు కురుసేనలో సైన్యాధ్యక్షుడు లేడు, పాండవులలో ఆ యొక్క కౌరవులలో ఆరాటం పెరిగిపోయింది. మొట్టమొదటి నుంచి కూడా దృష్టద్యుమ్నుడు పాండవులకు సైన్యాధ్యక్షుడు. తాతగారు యుద్ధభూమిలో పడిపోయి ఉంటే అంగరాజు కర్ణుడు తాతగారి కాళ్లకు దండం పెట్టుకొని, తాతయ్యా, ఈ కోపం చాలా వరకు మనిషిని బంధాన్ని దూరం చేసేస్తుంది. తాతయ్యా, మీరు నన్ను అర్ధరథుడిగా నిర్ణయించారని, అర్ధరథుడిగా నిర్ణయించడం అంటే 10వ తరగతి తప్పినట్టు. కర్ణ, నువ్వు ఎంత చదువుకున్నా అవసరానికి అది పరీక్ష హాల్లో వాటి తాలూకు జ్ఞాపకం రాకపోతే జవాబులు ఎంతటి వాడికైనా అది ఇబ్బందే కదా. అందుకని నీ శాపాల కారణంగా నేను నిర్ణయించాను అన్నాడు పెద్ద ఆయన. నిజమే తాత, యుద్ధంలో కూలితే తప్ప నేను. తాతగారి కాళ్లకు దండం పెట్టుకొని పెద్దవాళ్ళు నిరసించానని దుర్యోధను స్కంధావారం చేరుకున్నాడు కర్ణుడు. ఆ రోజు అంతరంగిక సమావేశం ఏర్పాటైంది. కర్ణుడు అలాగే శకుని మామ ఆదిగగల వాళ్ళంతా కూడా ఆ సమావేశంలో కూర్చో ఉన్నారు. భీష్ముల వారు పడిపోయిన తర్వాత సర్వ సైన్యాధ్యక్షుడుగా ఎవరిని నిలబెడదాం, ఎవరికి ఆ పట్టం కడదాం, ఎవరు దానికి అర్హుడు, రా కర్ణ, నీకోసం ఎదురు చూస్తున్నాం రా అని మిత్రుని దగ్గరగా పిలిచి, ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందో చెప్పు కర్ణ అన్నాడు. మిత్రమా, నీ పక్షంలో ఉండేటువంటి వీరాది వీరులంతా కూడా సైన్యాధ్యక్ష పదవికి అర్హులే, కానీ ఎవరికి సైన్యాధిపత్యం ఇస్తే మనలో మనకు అభిప్రాయ భేదాలు రావో, ఎవరికి సైన్యాధ్యక్ష పదవి ఇస్తే నీ విజయం కోసం ఏకముఖంగా పోరాడుతారు, ఎవరికి ఆ పదవి ఇస్తే నీకోసం అందరూ కూడా మూకుముడుగా సమైక్యంగా ఉండి నిలబడతారు, అట్లాంటి వాళ్ళకి వాళ్ళ ఆ అధ్యక్ష పదవి. ఆ దృష్టితో ఆలోచిస్తే ఈనాటి రాజలోకానికి గురువు, అరివీర భయంకరుడు, వ్యూహ నిర్మాణ దక్షుడు, మనందరికి కూడా గురుతుల్యుడు ద్రోణాచార్యుల వారు దీనికి అర్హుడయ్యా అని చెప్పాడు. బళా కర్ణా, అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. దుర్యోధనుడి రాజకీయం అది, కర్ణుడి మీద అంత నమ్మకం ఉంటే నువ్వే ఉండొచ్చు అని చెప్పచ్చు కదా. ఇక్కడ చాలామంది చీలిపోతారు ఆయన వర్గంలో. అందుకని ఎట్లా భీష్ముడు తర్వాత ద్రోణుడే ఆ వయసుతో కూడుకున్నవాడు కనుక ఆయనకి ఇవ్వండి అన్నాడు. ఈయన కూడా తెలివిగా వెంటనే ఆలోచించి కర్ణుడు, శకుని మామ అదిగాగల పెద్దలంతా దుర్యోధనుడితో సహితం పూజా సామాగ్రి తీసుకుని గబగబా అని ఆ గురువు గారు ముందు రోజు తగిలినటువంటి దెబ్బలకు ఆ గాయాలకు పసరు ఔషధం అవన్నీ రాసుకుంటా ఉంటే మంది మార్బలాలతో నేరుగా రారాజు దుర్యోధనుడు వెంటనే గురువుగారి శిబిరంలోకి వచ్చేశారు. గురువుగారు అనొక్కసారి ఆయనకి నమస్కారం చేసి గజమాల పూలహారం వేసి సుగంధ ద్రవ్యాలు విదజల్లి, జేహో గురువర్య, జేహో ద్రోణాచార్యవర్య, జేహో అని వాళ్ళు జయ జయ ధ్యానాలు చేస్తూ, గురువుగారు మీరు మాకు సర్వ సైన్యాధిపతిగా భీష్ముల వారి తర్వాత మీకు పట్టం కడుతున్నాము అని ఆ మెడలో ఆ హారం వేసి చెప్పేటప్పటికీ ద్రోణాచార్యుడు మహా ఆనందపడిపోయినాడు. ఎంత ఆనందం అంటే రాజుల్ని, రారాజుల్ని, చక్రవర్తుల్ని, సామంతరాజుల్ని వదిలిపెట్టి ఒక బ్రాహ్మణుడికి ఇంత గౌరవం ఇచ్చాడంటే, ఒక గురువుకి ఇంత గొప్ప పట్టం కట్టాడంటే, బళా ఒరే నాయనా దుర్యోధన, నువ్వంటే నాకు చాలా ఇవాళ చాలా సంతోషంగా ఉందిరా. ఏమి నీ గురుభక్తి, ఏమి నీ గౌరవం, ఏమి నీకు పెద్దల మీద ఉండేటువంటి మమకారం. శభాష్, ఈ ఆనందంలో నేను కూడా నీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తా ఉంది. అధ్యక్ష పదవే కాదు, ఇప్పుడు అవసరమైతే నీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకోను. గురువు పడవలసిన దారిలోనే పడినాడు అనుకున్నాడు. ఈ నాయకత్వం వేరు కదా. గురువుగారు పట్టితేము ధర్మపోత్రు ప్రాణములతో నా కడగు, పట్టితేము ధర్మపోత్రు ప్రాణములతో నా కడగు, పట్టితేము ధర్మపోత్రు.
పంచముల భూచు కారుణ్య విశేషం నిఖిలాభీష్టముల భూత్ ఈ కౌరవ సైనికులకు చేకూరు శుభములింకిట పట్టి ధర్మ పట్టివ్వండి, నాకంతకు మించి ఏమీ అక్కర్లేదు, ఈ వరం ఇస్తే చాలండి. ద్రోణాచార్యుడికి ఆశ్చర్యం వేసింది. ఏమిరా, ధర్మజుడు అజాత శత్రువుడల్ల బిరుదు నేటికి సార్థకం వాయే. ప్రపంచానికంతా మిత్రుడు ధర్మరాజు, నీవక్కడికి తప్పిస్తే అట్లాంటి ధర్మరాజును చంపు అని చెప్పకుండా పట్టి బంధించమంటున్నావంటే ఇందులో ఏదో కిటుకు ఉంది. నాయన, అర్జునుడిని చంపమనుంటే చంపేసి ఉంటాను, భీముడిని చంపమనుంటే చంపేసి ఉంటాను, అసలు ధర్మరాజుని చంపమనుంటే కూడా చంపేసి ఉంటాను, పట్టి తెమ్మంటున్నావు, ఏమిట్లో ఇందులో రహస్యం ఏమిటి నాయన అన్నాడు. గురువుగారు, మేము ఇట్లాంటి రాజకీయాలు చేయబట్టే కదా ఇంత నిబ్బరంగా నిలబడుకో ఉన్నాం. అంతకుముందు 12 వనవాసం, 1 అజ్ఞాతవాసం అనే నియమం పెట్టిన, అది పూర్తి చేసుకోబట్టి ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. మళ్ళా నేను అవేళే కొంచెం తేరుకొని బతికనన్నాళ్ళు అడవుల్లో ఉండేటట్టు షరతు పెట్టుంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు. ఇప్పుడు ధర్మరాజును పట్టించినామనుకో, ఆయనకి జూదం అంటే మమకారం, రెచ్చగొట్టైనా మళ్ళీ జూదం ఆడిపిస్తాను, బతికినంతకాలం అడవుల్లో ఉండేటట్టు వరం కోరుకుంటాను, ఆ జూదంలో అక్కడికి పంపించేస్తాను అన్నాడు. చి, వీడి బుద్ధి తగలయ్యా, వీడు ఎంతకాలం బతికినా వీడి మనస్సు మారదు, వీడికి వయసు పెరిగినా కూడా బుద్ధి మారే అవకాశం లేదని మనస్సులో అనుకుని రాజు కదా పైకి అనడానికి లేదు. సుయోధన, ధర్మరాజుని తమ్ముళ్ళు దగ్గరుండగా పట్టుకోవడం అంటే అంత సులభమైన పనేం కాదు. సురలకు సైతములు గెలుపు సుల్న కిరీటియే నిలిచి ఉన్న సంగరమునా, సురలకు సైతములు గెలుపు సుల్న కిరీటియే నిలిచి ఉన్న సంగరమునా, నాకు మాత్రమిటు కవ్వడి నోట్పగలు, ధనంజయుడు ఉరుబడి అడ్డుపడకున్నచో తాగడు సూపకున్నచో, ధనంజయుడు ఉరుబడి అడ్డుపడకున్నచో తాగడు సూపకున్నచో, స్థిరమిది స్థిరమిది పట్టి తెచ్చదను యుధిష్ఠరుని నీకడకు, నలుగురు తమ్ముళ్ళు చుట్టూ ఉండగా ధర్మరాజును బంధించడం అంటే సామాన్యమైన పని కాదయ్యా, ఒకణ్ణి చంపడం సులభం, అదే బలవంతుణ్ణి పట్టుకోవడం చాలా కష్టం. సురలకు సైతమును గెలుపు సున్న కిరీటి అయి నిలిచి ఉన్న సంగరమున, నాకు మాత్రమిటు కవ్వడి నోడుపు గనవు, ధనంజయుడు ఉరువడి అడ్డుపడకుండా ఉంటే, అర్జునుడు అడ్డుపడకుండా ఉంటే, ధర్మరాజు పారిపోకుండా ఉంటే నేను నీకు పట్టిస్తానన్నాడు. ఎట్లా ఉందో చూడు కిటుకు, ఆయన పారిపోకూడదు, అర్జునుడు అడ్డుపడకూడదు, నా శిష్యుడే కానీ దైవ బలం ఉంది, పైగా వయసులో ఉన్నాడు, దగ్గర దగ్గర ఆ సందర్భానికి వాళ్లకు 70-80 అందుబాటులో ఉన్నటువంటి వయసు వాళ్ళు, వీళ్ళు 100 దాటేసి ఉన్నారు. పెద్దవాళ్ళంతా కూడా భీష్ముడు ద్రోణుడు వీళ్ళంతా కూడా 150 తరగతి వ్యవహారం, అందుకని మేము ముసలి వాళ్ళం, పైగా వయసు మీద ఉన్నాడు,
ఆ కారణం చేతనైనా వాళ్ళు అడ్డుపడకుండా ఉంటే నీకు అన్నమాట ప్రకారం నెరవేరుస్తాను అన్నాడు. గురువుగారు నన్ను చంపుచో విజయుడల్గి మమును సమయం వనినే తెన్నో వదిల్చినను దేవకి పట్టి మము వదిల్చి కుంతిని నిలబెట్టు రాణిగా కౌనల్ యుధిష్ఠరుని రప్పించి జూతము గెలిచి భగ్యోన్నతి ఎలుకొందు భువి ఉగ్రవనము బులకం పివరల ఎవరిని చంపేసినా ఒక ఆయన నమ్మడానికి లేదు. మహామాయగాడు, మాకు దగ్గర బంధువే, మా గురువు గారి తాలూకు ఇంకా ఆప్తుడే, మాకు చుట్టరికం కూడా ఉంది, పైగా బిడ్డను కూడా తీసుకో ఉన్నాం, మా బిడ్డను వాళ్ళ ఇంట్లో ఇచ్చి ఉన్నాం, స్వయాన కృష్ణుడి యొక్క కొడుకు, నాకు అల్లుడు సాంబుడు, అందుకని ఆయన్ని నమ్మేదానికి లే. ఎవరిని నమ్మినా ఆయన్ని నమ్మేదానికి లేదు. చక్రం ఉచ్చుకొని సుదర్శన చక్రం చేత మా 100 మంది అన్నదమ్ముల్ని సొరకాయలు తిరిగి తరిగేస్తాడు తలకాయలు. ఆఖరికి మా పిన్నమ్మ కుంతీదేవినైనా కుర్చీలో కూర్చోబెడతాడేమో కానీ మమ్మల్ని దక్కనివ్వడు, మాకు తెలుసు. అందుకని ధర్మరాజును పట్టివ్వండి, నేను మళ్ళీ చూదమాడుకుంటాను. మీకు అర్జునుడు కదా అడ్డు అన్నారు, ఆ గొడవ నేను చూసుకుంటాను, రండి అని అందరినీ కూడా వెనక్కు తిప్పించుకొని నేరుగా ఆ రాత్రి గడిచింది. ద్రోణుడు సర్వ సైన్యాధిపతికి తీసుకొని అది 11వ రోజు యుద్ధం, ద్రోణుడికి 1వ రోజు యుద్ధం, మహాభారతానికి 11. అప్పటికి కౌరవుల పక్షాన 7 అచ్చోళ సైన్యం, పాండవుల పక్షాన 5 అచ్చోళ సైన్యం నిలబడి ఉంది. ఇంతటికీ అశ్వహీన అంటే ఏమిటండి, 21870 రథాలు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 109300 ఒక అశ్వహుని అంట. దీన్ని కూడితే కూడా చివరిలో 18 వస్తుంది, 8 1 కలిపితే 9 వస్తుంది. 9 తర్వాత పూర్ణత్వమే తప్ప యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కైవల్య ప్రాప్తి. ఆ స్వర్గం పక్కన ఇంకో వేరే స్వర్గం ఉంటుంది, అందులో మమైక్యం కావలసింది. అందుకని ఆ సంఖ్యాబలం కూడా 18తోనే ముడిపెట్టారు. ఆ ప్రక్రియలో భాగంగా ఒక్కసారి పెద్దలారా, ఆ విలువైనటువంటి విధానంలో ఆ మొదటి రోజు యుద్ధం, ఈ పక్క దృష్టజ్ముడి సారథ్యంలో ద్రుపద మహారాజు, విరాట మహారాజు, అనేక మంది శిఖండి, అనేక ఆదిగా గల వాళ్ళంతా ఉన్నారు. బాకా బాకా కేచా కేచా కచా కచా లోక భీకరంగా పాండవులు అన్ని వైపుల నుంచి కూడా కురుసంబరం చేస్తూ ఉన్నారు. చూశాడు ధర్మరాజు ఆ అన్నను కాపాడుకునే ప్రయత్నంలో చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. నాయనా అర్జున దగ్గరే ఉండాలి నాయనా, నన్ను విడిచిపెట్టద్దు నాయనా, పైగా గురువుగారి ప్రతిజ్ఞరా, ఎందుకన్నాయా మీరు కంగారు పడతారు. చూశారు కదా, పట్టనిచ్చానా, గురువుని దగ్గరకు రానిచ్చానా, కంగారు పడద్దు. మేమున్నాం 4 వైపుల నుంచి ఇంటికి పెద్దన్న తలదించితే మేము బ్రతుకున్నట్ట ఏమన్నయ్యా, ఎందుకు కంగారు పడతారు. కాదురా, ప్రతిజ్ఞ చేసిన వాడు గురువుగారు, మన ద్రోణాచార్యుల వారు, నిజమే, ఆయన చూస్తే నాకు గౌరవం ఉండేది, ఇప్పుడు భయం వేస్తా ఉంది, ఎట్లయినా పట్టించేస్తాడేమో, నేను బందీ అయిపోతానేమో అన్నయ్యా. నవ్వుల చెటుగాక ప్రతి నెల నెరవేర్చుకులంగా సత్యమే ప్రాణములు కలిగిన తమ్ముడు ఎవరనుకుంటున్నావన్నయ్యా, కవ్వడి మేల ప్రాణములు కలిగిన ద్రోణుడుగా దుస్తారు
దౌల నిలిచి తీరమలే ధర్మ తనూజులకు పరాభవం వివిధి కలుగు కలుగునెడ ఏకము కావకో సప్తవర్ణిదు ప్రపంచంలో అన్నిటికైనా తేలికైంది ఒకళ్ళకు మాట ఇచ్చేయడు. అన్నిటికైనా కష్టమైంది ఏమిటయ్యా అంటే ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. మిమ్మల్ని ప్రాణాలతో పట్టివ్వడం అంటే అంత తేలిక అనుకున్నాడా మా గురువు గారు? ఏ నేను లేనా, భీమన్నన్ లేదా, నకుల సహదేవులు లేరా? కవ్వడి మేల ప్రాణములు కలిగిన ఆఖరికి మా గురువు కాదు ద్రోణాచార్యుడే కాదు పరమేశ్వరుడు నిలబడినా సరే నేను కాపాడుకుంటాను, మా అన్నను వదిలేస్తానా, మా అన్నను విడిచిపెట్టేస్తానా, మేము చూసుకుంటాం అన్నారు. ఒరే ఆ ధైర్యమేరా, నాకు ఆ ధైర్యమేరా నిలబెట్టుకోండి. మళ్ళా రెండవ రోజు యుద్ధం ప్రారంభమైంది. బాహా బాహా కేచా కేచా కచా కచా వచ్చేసారు. ధర్మరాజును పట్టుకోవడానికి ద్రోణాచార్యుడు చాలా సమీపానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అర్జునుడు తోకచుక్కలాగా ఊడిపడి ఆ ప్రయత్నాన్ని దూరం చేసి రెండు రోజులు యుద్ధమైతే దుర్యోధనుడు నేరుగా గురువు దగ్గరికి వచ్చినారు. మీ ఓటు పెద్దవాళ్ళని నమ్ముకోవడం మాదే పొరపాటు స్వామి, మా తాతగారికి 10 రోజులు ఆట ఇచ్చినాను, ఆడినాడు ఆడినాడు, ఇప్పుడు ఏమీ చేయలేక మంచం మీద పడుకో ఉన్నాడు యుద్ధభూమిలో. మీరంతకు మించిన మహావీరులు కదా అని మా మనస్సులో గురువులు కదా అని భావన చేసి గౌరవం ఇచ్చి మీకు గజమాల వేస్తే 2 రోజులు అవుతా ఉంది అసలు ధర్మరాజు దగ్గరకు పోయేదానికి కాలా మీ వల్ల. ఏం చేయమంటారు గురువు గారు? ఇంతకన్నా రాజు ఒక సైన్యాధ్యక్షుడి కోసం దగ్గరకు వచ్చి ఏం చెబుతాడు? అర్జున నీకు ముందే చెప్పాను, దుర్యోధన నీకు ముందే చెప్పాను, అర్జునుడు అడ్డుపడకుండా చూడు అని. అతను వస్తున్నాడు, నన్ను ఏం చేయమంటావు? సరే గురువుగారు మీరు ఆ పని మీద ఉండండి అని చెప్పి వెంటనే ఆ సందర్భంలో శిబిరం దగ్గరికి 25,000 మంది త్రిగర్తును 10,000 మంది నారాయణ గోపాలకును నేరుగా దుర్యోధన దగ్గరికి వచ్చారు. రాజా రేపు 3వ రోజు యుద్ధంలో ఎలాగైనా సరే మేము అర్జునుడిని లేకుండా చేస్తాం, మా ప్రాణాలైనా పోగొట్టుకుంటాం, కానీ నీకు మాత్రం సేవ అందిస్తాం. ఆ పని చేయండి అయ్యా. మా గురువు గారు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు, అర్జునుడు అడ్డుపడుతూ ఉన్నాడు. ధర్మరాజును పట్టుకోవాలంటే అర్జునుడు దూరంగా ఉండాలి. ఈ పని చేయండి, వీలైతే కృష్ణుడికి కూడా ఏమాత్రం ఊహ రాకుండా మీరు అటు ఇటు గందరగోళం చేసి సాయంత్రం దాకా రావద్దండి అనేసి. తెల్లవారు చున్నదే వళ్ళున తెల్లవారే. యుద్ధ ప్రారంభానికి ముందుగానే ఈ 35,000 మంది అర్జునుడు ఉన్నటువంటి శిబిరం దగ్గరకు వచ్చారు. పార్థ, అర్జున, కిరీటి, లోపల భగవానుడు శిబిరంలో కూర్చొని ఆ వెదురు కర్ర మీద ఓ కాలు నేలకు ఆంచి నెమ్మదిగా ఊగుతున్నట్టు స్వామివారు ఇవాళ ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలి, ఆయన చదరంగం ఆయింది. ఈ పట్టుబట్లు ఎన్నాళ్ళు, ఈ చేతిలో పిల్లల గురువు ఎన్నాళ్ళు, ఈ అవతారం ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి? ఎవరో ముఖ్యమైన వాళ్ళు ఒక్కొక్కరు పోతే కదా మళ్ళీ వ్యవస్థలో పాత నీళ్ళు పోతే కొత్త నీళ్లు చేరుతాయి. యుగ సంధికాలం వచ్చేసింది. అందుకని ఆలోచనలో ఉంటే త్రిగర్తులు పిలుస్తున్నారు. వెంటనే పార్థుడు బయటకు వచ్చాడు. ఏమిరా, రా, యుద్ధం చెయ్యాలి. ఇంకా యుద్ధ సమయమే కాలేదు, అప్పుడే యుద్ధం అంటారు. 1 నిమిషం అన్నగారి అనుమతి తీసుకొస్తాను అని ధర్మరాజు దగ్గరకు వచ్చి, అన్నయ్య, అవతల వీరులు పిలుస్తూ ఉన్నారు, జాగ్రత్తనైనా అందుబాటులోనే ఉండు, కోతవేట్లో ఉండు. అలాగే అన్నయ్య, అన్నగారి కాళ్లకు దండం పెట్టుకొని పరమాత్ముడిని సిద్ధం చేసి బావా బయలుదేరదామా, ఈ ఉద్యోగమే అలాంటిది కదా, మీరు ఎప్పుడు సిద్ధం చేయమంటే మేము అప్పుడు సిద్ధంగా ఉండాలి. వెంటనే స్వామి
ఆ పగ్గాలు పుంచి త్రిగర్తుల మీదకల ఒక్కసారిగా వాయు వేగ మనో వేగాలతో రథం తీసుకొచ్చేసి రా 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 అర్జున వీరుడైతే రా, అర్జున పరాక్రమంతుడైతే రా అని కవ్విస్తూ 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 ఆ మూడవ రోజు వళ్ళున తెల్లవారేటప్పటికి యుద్ధభూమి సగానికి పైగా దాటేసి ద్రోణాచార్యుల వారికి మెరుపు లాంటి ఆలోచన వచ్చిందయ్యా, మీరు అనుకున్నట్టు మీ శిష్యుడు లేడు, దేవుడు కూడా దగ్గర లేరు, పాండవుల దగ్గర ఇప్పుడు అర్జునుడు లేడు అని చెప్పగానే సూర్యోదయ సమయం ద్రోణుడు సూర్యుండాచార్యుడు సూర్యోదయ సమయం ద్రోణుడు సూర్యుండాచార్యుడు అవయోత్సాహము దీపింపగా నిల్చెనటీరుడు అవయోత్సాహము దీపింపగా ీరుడు రాజుల నెల్లర దళములుగా రాకుమారుల కేసరములుగా రాజరాజునే కర్ణికగా రాజరాజునే కర్ణికగా రాజులయుగ రక్షకుగా తప్పకు జంపరిత తడిగం తరడిత తడిగం తరడిత. ఆ తెల్లవారేటప్పటికి ద్రోణాచార్యుల వారు ఒక మహాభయంకరమైనటువంటి పద్మయూగం అనే పేరుతో నిర్మాణాన్ని శ్రీకారం చుట్టాడు. రాజుల నెల్లర దళములుగా రాకుమారుల కేసరములుగా రాజరాజునే కర్ణికగా తా రాజులే యూగ రక్షకుగా. ఆ తెల్లవారేటప్పటికి దాని పేరే తమ్మి మొగ్గరము అంటారు, దాన్నే చక్రయూహం అని కూడా అంటారు. చక్రాకారంలో ఉంటుంది, పైగా తామర రేకుల్లాగా ఒక రేకు తీస్తే కనపడదు ఆ రేకు తీసినట్లుగా. అందరూ ఎర్రటి వస్త్రాలు కట్టుకోవడం చేత రక్తవర్ణ పద్మయూహంలాగా ఉంది, ఎర్రని తామర పుష్పంలాగా ఉందట ఆ పద్మయూహం. వీరులంతా కూడా భయంకరటువంటి ఆయుధాలు పుచ్చుకున్నారు, గద, ముద్గరం, కేచరం, బళ్ళం, శూలాలు, పదాతిదళం, గజాతిదళం, అశ్వదళం, కాల్బల సైన్యం, ప్రతి దళములోనూ ఇద్దరు అతిరథులు, 10 మంది మహారథులు, 50,000 మంది సమరథులు సమిష్టిగా నిలబెట్టేశారు. మొదటి దళంలో శకుని సైంధవుడు, 2వ దళంలో కర్ణుడు బాక్లికుడు, 3వ దళంలో విందానవిధులు దుష్పదర్శనుడు, 4వ దళంలో శల్యుడు శల్యుడు, ఆ కర్ణికా స్థానములో ఆ మధ్య భాగంలో దుశ్యాసనుడు, అలాగే కేకయ్య రాజులు అందరూ చుట్టూ ఉండగా ఆ మధ్య భాగంలో రారాజు సుయోధనుడు స్వయంగా నిలబడుకో ఉన్నాడు సర్పకేతుడు. దుర్యోధనుడి జెండా గుర్తే ఉంటాయి అంటే పాము గుర్తు, వాడి బుద్ధే పాము బుద్ధి. ఎంత పాలు పోసినా అది కాటేసే గుణం అది. అందుకని వాళ్ళ వాళ్ళ అలంకారాలు బట్టే వాళ్ళ స్వభావం తెలుస్తుంది అంటారు. అలాంటి దుర్యోధనుడు స్వయంగా కర్ణికాస్థానంలో మధ్య భాగంలో నిలబెడితే ఎప్పుడు వస్తారా పాండవులు, మట్టు పెట్టేద్దాం, ఇవాళే యుద్ధం వీలైతే ఆపేద్దాం అన్నంత కసి మీద ఉన్నారు యోగ ముఖద్వారంలో మహావీరుడు, అసామాన దురంధరుడు, గురువులకు గురువు, యోగ నిర్మాణ దక్షుడు ద్రోణాచార్యుడే స్వయంగా నిలబడ్డాట ఆ మహానుభావుడు దండధరుని యముడులాగా. పైన నిర్జరగనం యక్షరచోర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష విజయాధర కేచర గణమంతా కూడా ఏమి, అర్జునుడు లేడు, కృష్ణుడు లేడు, ఇవాళ పాండవులకు విజయం చేకూరుతుందా, పాండవులు బతికి బట్టగడతారా, వ్యూహాన్ని భేదిస్తారా, పద్మవ్యూహం సాధ్యపడుతుందా అని చూస్తూ ఉన్నారట. అయ్యా, ధర్మరాజు, ద్రుపద మహారాజు, నకులుడు, భీముడు, సహదేవుడు అందరూ గబగబా అని ఆ ముఖద్వారం దగ్గరకు వచ్చారు. ఆ ద్రోణాచార్యుల వారు బాణ పరంపర కురిపించేటప్పటికి ఉక్కిరి బిక్కిరైపోయినారు. ధర్మరాజులో భయం మొదలైపోయింది. ఎట్లా ఇవాళ ధర్మరాజు పరిస్థితి అగమ్య గోచరమేనా? భీమసేన, నాయన అర్జునుడు లేడే, దగ్గరలో ఎక్కడైనా చూడండి రా, చూడండి రా. వెంటనే ఆ ముందు రోజే ఉత్తరాది ఒక చిన్న కలగన్నదట పాపం. ఎత్తైనటువంటి శిఖరాల్లో తిరుగుతూ ఉన్నట్టుగా మూలంలో మనకు కనపడకపోయినా ప్రచారంలో ఉంది. అభిమన్యుడితో మాటామాట మంచి మంచి మాట్లాడుకుంటూ ఆ ఎత్తైన శిఖరంలో నుంచి అమాంతంగా భర్త అభిమన్యుడు ఆ లోయలో పడ్డట్టుగా కలగనింది పాపం.
ఏమండి 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 పక్కనే ఉన్నాడు అభిమన్యుడు పైకి లేచాడు. ఉత్తరా ఏమైంది? నాకెందుకో దుస్వప్నాలు వస్తూ ఉన్నాయండి. తెల్లవారుజామున వచ్చేటువంటి ఆ స్వప్నాలన్నీ కూడా నిజమవుతాయంటారు. నాకెందుకు అట్లా గోచరించి వస్తుంది? మీరెందుకో నాకు దూరం అవుతున్నారట్టుగా, ముక్కలు ముక్కలు అయిపోయినట్టుగా, కారు చీకట్లో కలిసిపోయినట్టుగా నాకు ఇట్లాంటి కళ వచ్చిందండి. ఉత్తరా నువ్వు క్షత్రియ కాంతం, పైగా విరాట మహారాజు గారి యొక్క కుమార్తెం, అర్జున మహారాజు గారి కోడలి, అభిమన్యుడి యొక్క భార్య, మామూలు స్త్రీవి కాదు నువ్వు. కళ్ళకు మామూలు వాటికంతా భయపడతావా? నేనున్నాను. అది కాదండి, మీరు రోజు యుద్ధానికి వెళ్తారు, మీ నాన్నగారికి తోడుగా ఉంటారు, కానీ ఇవాళ ఒక్కరోజు మాత్రం యుద్ధానికి వెళ్ళను అని నాకు మాట ఇవ్వండి అని అభ్యర్థించింది పాప. సరే కడుపుతో ఉంది కదా, ఏ కోరిక కోరలేదు, అడిగితే ఇద్దాంలే అని సరే వెళ్ళను అని మాట ఇచ్చాడు పాప. పడుకున్నారు పాప. ఆ తల్లి యొక్క హృదయంలో ఏదో ఆలోచనలు, బస చేసి క్షణమైనను గడువలేదు. ఏం జరగబోతోందో, ఏం రాబోతోందో, వెంటనే ఆ కన్నీళ్ళు భర్త పాదాల మీద పడింది. ఏం ఉత్తరా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్పాను కదా యుద్ధానికి వెళ్ళనని. మామూలుగా వెళ్ళే అభిమన్యుడు ఆవేళ ఆలస్యమైంది. రోజు వాళ్ళ నాన్నకు తోడుగా వెడతాడు. అభిమన్యుడేమో ఆ ఒక్క పోటీ వెళ్ళిన వాడు కాదు. అడపా తడపా యుద్ధాల్లో వాళ్ళ నాన్నకు తోడుగా యుద్ధం చేయకపోతే అప్పటికప్పుడు వచ్చేస్తే కష్టం కదా. అందుకని పైగా పద్మయోగాన్ని భేదించడం కూడా సుభద్ర కడుపులో ఉన్నప్పుడు విన్నట్టు కూడా ఓ కథలు ఉన్నాయి. నిజానికైతే అభిమన్యుడు పద్మయోగంలోకి చొరబడ్డం వాళ్ళ నాయన దగ్గర స్వచ్ఛంగా అభ్యాసం చేశాడు. మూల భారతంలో మాట. దాంట్లో మెలుకులు కూడా అడపాదడపా ఆ ద్వారకా నగరానికి వెళ్ళినప్పుడు బలరాముల వారితో అలా కృష్ణ పరమాత్ముడు కొన్ని కొన్ని ఆ విద్యలంతా కూడా చెప్పించున్నాడు ఈయనకి. దాని వ్యవహారం అంతా కూడా బాగా తెలుసు. అయితే యోగ ముఖద్వారం వరకు నేర్చుకున్నాడు. నాయన వాళ్ళంతా కూడా ఆ అరణ్య అజ్ఞాతవాసన ఉండటం చేత చదువు ఆగిపోయింది. కొంత కొంతమందికి చదువు సాగుతూ సాగుతూ ఇంట్లో పెద్దవాళ్ళు పోయేటప్పటికీ ఆ అర్ధాంతంగా చదువు నిలిచిపోతుంది. అట్లా ఈ పిల్లవాడి చదువు అర్ధంలో నిలిచిపోయింది. సుభద్ర గర్భంలో విన్నా కూడా ఆ తల్లి కూడా వీరనారి ఆ బిడ్డకు అంతవరకు చెబితే స్వామి వచ్చి ఆ పద్మయోగులకు చొరబడ్డ వరకే, ఆ తర్వాత అర్జునుడిని తొడుకోమోయినట్టుగా మనకు ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా వెంటనే ధర్మరాజు అక్కడ ఉండగా భీముడు వచ్చి, నేను సుభద్రతో మాట్లాడుతాను, పిల్లవాడికి ఆ విద్య తెలుసు కదా, తీసుకొస్తాను, వెళ్ళు నాయనా, భీమసేన తొందరగా వెళ్ళు, గబగబా అని పెద్ద అయ్యి వచ్చేటప్పటికీ భార్యతో మాట చెప్పున్నాడు. కుమారా అభిమన్యు పెద్దనాన్నగారు ఆపదలో ఉన్నారు, కౌరవులతో పోరు, రావాలి అని చెప్పగానే పడుకో ఉన్నాడు భార్య పక్కన, దిగ్గున లేచాడు. ఉత్తరా పెద్దనాన్నగారు ఏదో ఆర్ధతో పిలుస్తున్నారు, ఏది నా శిరస్త్రాణాలు, ఏది నా కవచధారణ, ఏది నా విల్లునమ్ములు అనేటప్పటికీ, బస చేసి క్షణమైన ఆ మాటే పట్టుకున్నాయండి. నాకు ఇవాళ ఎందుకు అపశకునాలుగా ఉందండి? మీరు వద్దండి, ఇల్లు వదలద్దండి, నా మాట వినండి. ఏమండి ఏమండి, ఉత్తరా పెద్దయ్య గుమ్మం ముందర నిలబడుకో ఉంటే నాకేమిటే శాంతి సందేశం చెబుతూ ఉన్నావు? ఇక మాట కాదనలేక భార్య అన్నీ అలంకరించింది పాపం. వీరనారి వీరతిలకాన్ని తీర్చిదిద్దింది. జాగ్రత్త అండి, అప్పటికే కళ్ళల్లో నీళ్లు కాచు కూర్చునేసినాయి. ఆ దివ్య జ్యోతి అలా వెలిగిస్తూ ఉండగా ఒక్కసారి ఆ హారత్ తిప్పింది, రెండోసారి హారత్ అలాగే తిప్పింది, మూడవసారి తిప్పేటప్పటికీ భర్త పూర్తిగా కళ్ళల్లో నీళ్ల వల్ల కనిపించలేదు, ముక్కలు ముక్కలుగా తడిసి ముద్దైనట్టుగా ఉంది. ఏమండి ఏమండి, ఆ కర్పూర జ్యోతి ఆరిపోయింది. స్వామి మీరు వెళ్ళడానికి లేదు, గట్టిగా కాళ్ళు పట్టేసి, సరా మామూలు స్త్రీ రాగా నువ్వు భయపడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అర్జునుడికి కోడలు నువ్వు, ప్రపంచ వీరుడు మా నాన్న, ఏమి నీ భర్త సాదాసీదా వ్యక్తి కాదు. లే అలాగే పట్టుకుంటే కాలు అట్లా వెనక్కు లాగాడు. అలా నేల పట్టుకుని కడుపుతో ఉందని కూడా చూడలేదు ఈ దేశభక్తుడు. స్వార్థరహితమైనటువంటి జీవన గమనం. భారతదేశానికి ఇట్లాంటి వీరులు కావాలి, ఇట్లాంటి సైనికులు కావాలి, ఇట్లాంటి నమ్మకస్తులు కావాలి.
సుమిత్ర రథం సిద్ధంగా ఉంది అన్నాడు. సిద్ధం మహాప్రభు అన్నాడు. ఆ రథ సారథి ఆ సిద్ధం చేసేటప్పటికి పెదనాన్న మీరు పదండి అంటూనే సుభద్ర అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు. భార్యకు మళ్ళీ ధైర్యం చెప్పాడు. రథం లేకి ఎగిరి దూకాడు. కళ్ళు మూసి కళ్ళు చూస్తూ ఉండగా అమాంతంగా ఆ యొక్క రథం నేరుగా వచ్చేస్తుంది. వివేక మనోవేగాలతో ఆ యుద్ధ భూమికి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆ శిబిరాల దగ్గరకు పెద్దయ్య దగ్గరకు వచ్చి ఆ యొక్క రథం దిగి పెద్దయ్య కాళ్ళు పట్టుకున్నాడు. పెదనాన్న ఏం జరిగింది, ఎందుకు పిలిపించారు, ఏమి కౌరవులంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు, ఏం జరిగింది, నా వల్ల ఏం సహాయం కావాలి, నన్ను ఎక్కడికి పొమ్మంటారు? అది చంద్రవంశంలో బిడ్డ అంటే, కుమారా అభిమన్యు రానాయనా కయమాడ చను దిల్చు త్రిగట్టునా, కయమాడ చను దిల్చే త్రిగట్టునా, గవిసిని తల్లి వేడు సౌమత కయమాడ. అయ్యవారు నన్ను పట్టి అయ్యవారు నన్ను పట్టి తునలి, అభయమోసగిన సుయోధను నకు గురుడు వేడు ప్రళయోగుడై వెలు తెరువేమియ మాకి ఎడతోదడు. ప్రళయోగ్రుడై వెలు తెరువేమియ మాకి ఎడతోజ, పరువు నిల్పుమి పాండు కుమారులు పవరమరు హృదయ రంజుబడి కయ్యమాడ తందించు. అయ్యకు దేశిపోరణమందు రవంతయు నీవు, మీరు ఎడ పొరికంపవలదు ఏను సమీపమందు లేనిచో, అంచు వచయించే ధనంజయుడొక్కనాడు. నెయ్యది మనంగున ఆరాటము కలిగించు చూడే కుమర కన్ను కాదు ఒక బిడ్డ బిడ్డ కాదు అంటారా, నేను ఆయనకు నువ్వు అంటే చాలా ఇష్టం నాయన, నీ చదువు అన్నా నీ సంప్రదాయం అన్నా నీ వినయం అన్నా నీ విధేయత అన్నా మీ నాన్న నిన్ను చూడకుండా ఒక్కరోజు ఉండలేడురా, నేను లేనప్పుడు మాత్రం మా అబ్బాయిని ఒంటరిగా పంపించొద్దని మాకు ఎప్పుడో చెప్పున్నాడు, పైగా అది మనస్సులో గుర్తుకొచ్చి నిన్ను ఎలా పంపించమంటావు నాయనా అని యోచిస్తూ ఉన్నానంటే ఎందుకు పెద్ద అంత ఆలోచిస్తారు? మీరిచ్చినటువంటి జన్మ, మీరు పెంచినటువంటి శరీరం, మీరిచ్చినటువంటి కాంతి మీకు ఉపయోగపడకపోతే నా బ్రతుకెందుకు పెద్దయ్యా? మీరు పోరాణి శాసించాలి, మీరు వెళ్ళు అని చెప్పాలి. పైగా నేను యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధరంగంలో అడుగు పెడితే ద్రోణుడు కర్ణశల్యులు కురుక్షి దినాదుడు దుస్ససేనుడు ద్రౌణియు బాట్లికోనుడు బలిరా వడలిట్టు సురుక్కు మల్లవి ఈ బాణంబులు అర్జునాత్మజునివా హరపుత్రునివా కిరీటివాయంచు మధు సంధియమందు నట్లు కనల్ చదల్ వరల ఒకే ఒక రోజు వస్తుంది ఎవరికైనా. మా నాయన లేనప్పుడు మా మామ లేనప్పుడు ఈ ఆట ఎప్పుడు ఆడదామని కాసుకోండా నేను.
అందుకనే ద్రోణాచార్యుడు కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ భూరిశ్రవుడు వీళ్ళంతా చూస్తూ ఉండగా నేను వేసిన బాణ ప్రయోగాలకు తట్టుకోలేక బలిరా వడలిట్టు చురుక్కు మల్లవి ఎవరేశారబ్బా ఇంత గట్టిగా కుమారస్వామి ఏమన్నా వచ్చాడా పోని అర్జునుడు ఏమన్నా వేస్తున్నాడా లేకపోతే ద్రోణాచార్యుడు ఏమన్నా పార్టీ ఫిరాయించినాడా శివుడే వచ్చాడా లేకపోతే ఈ బాణాలు అర్జునుడు కొడుకు అభిమన్యుడివా చదివినే కదా విజయు సంగరమున కృతకర్మ కుంభ సంభవులు అప్పుడప్పుడు చవి చూతురు సొంత నేటి నా పవరము మా నాయన దెబ్బలు అప్పుడప్పుడు రుచి చూసుంటారు వాళ్ళు మన సంగతే వాళ్ళకి తెలియదు నేడు చవి చూతురు నా బాణాలేమిటో నా దెబ్బేమిటో నా పరాక్రమేమిటో అభిమన్యుడేమిటో చంద్రవంశమేమిటో చూపిస్తాను నా సంగతి ఏమిటో తెలుస్తాను పెదనాన్న మీరు ఆశీర్వదించండి ఆలస్యం చెయ్యొద్దండి అనేటప్పటికీ ధర్మరాజు పాపం చాలా ఉత్సాహం అయిపోయింది ఇంతలో గబగబా అని భీముడు దగ్గరికి వచ్చినాయన నువ్వంతటి వాడేవని నాకు తెలుసునాయన పెనుగదభూని శత్రువుల పిప్పి నర్చుట తప్ప పనివడి ఇట్టి యూహములు పన్నుట విప్పుట ఏ నెరుంగను నా కనువుగా వాడి సూది ములయందు గదల్చితిదేని జుచ్చి ఎమ్మున కొలగుండు వెట్టి పడముత్యద మత్తగ జంబు చాటుల అయినా దుర్యోధనుడు సూది మనమోపినంత తావురి ఇవ్వనన్నాడు నాకు సూర్య మనమోపినంత జాగా చూపిస్తే చాలు ఆ పద్మయోగం ఈ మంత్రాలు చదవటం వాడు పదే పదే గురువులకు దండం పెట్టుకుంటా కూర్చోవడం మంది బండ బుద్ధి వేసినామా దడ్డిగా చంపేయడమే ఒక దెబ్బకు 100 మందిని చంపేస్తారు ఈ దండాలు పెట్టుకునేది మంత్రాలు చదివేది వంగేది లేచేది ఈ తారుమారు గొడవలంతా నాకు అక్కర్లే సూది మనమోపిన గున్న ఏనుగు సరోవరములోకి చుచ్చి చిందరబందర చేసి నుజ్జు నుజ్జు చేసి కౌరవ కాసారమంతా కూడా నలిపవతల పెద్దయ్యా మాట చెప్పేటప్పుడు సంతోషపడిపోయినాడు ధర్మరాజు అభిమన్యుడు ఇంకా ఉరకలేస్తా ఉన్నాడు ఉడుకు రక్తం కదా దగ్గరకు వచ్చి నీ వంతటి వాడవే ఇరుగుదు నిదు విక్రమ లీల నరయుడు ముందు గరణములకే గవలయు ముక్కులమౌ పెద్దల ముండి ముందు గరణముల తండ్రి బిడ్డను కౌగలించుకొని దగ్గర లేరు మామయును తండ్రి ద్రోణుడి తోడి పోరు కాదగ్గది భార్య గర్భవతి తల్లి సుభద్రత్వదేక పుత్ర నీ పగ్గె నిరంకుశవు పసిపాపవు పాపులు వారు నెనికి గగురు పాటు పుట్టే కొడుక నిను యుద్ధము చేయ పంపగలు అబ్బాయి నువ్వు మీ నాన్నతో సమానంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేసే శక్తి ఉందని నాకు తెలుసు నాయన కానీ మీ నాయన అనుభవజ్ఞుడు నువ్వు ఆ వయసులో తక్కువ ఆరితేరి ఎరుగవు అందుకనే ఆలోచిస్తూ ఉన్నావు పెద్దయ్య ఇట్లాగే ఆ సమయాన్ని వృధా చేస్తాడని పిల్లవాడు ఇంకా కొంచెం ఉత్తేజంతో ఏం పెద్దయ్యా భీమసేనుల వారు ఉన్నారు నకుల చిరదేవులు చిన్నాయనులు ఉన్నారు ద్రుపద మహారాజు విరాట మహారాజు అలాగే ఇంకా చాలామంది మన పక్షంలో ఉన్నవాళ్ళు ఉన్నారే ఎందుకు పెద్దయ్యా భయపడతారు మీకోసం ఈ శరీరం ఉపయోగపడకపోతే నేను బ్రతకడం ఎందుకు పెద్దయ్యా నన్నుతగా బ్రతిమాలగా వలయునా
పోతాను పెద్దయ్యా, ఎంతసేపు ఆలోచించాలా? అన్నన్నా అనిసేతకి కరణి, పైగా నేనెవరిని? ఫలానా ఆయన కొడుకయ్యి ఫలానా చోట విద్యాభ్యాసం చేసి మీ ఆశీర్వాదాలు ఇంత బలంగా ఉంటే నన్ను పంపడం కోసం ఆలోచిస్తారేమిటి పెద్దయ్యా? కరుణెర్ర చేసి చూచిన లోక విధి భస్మీకరించు మగండు మేన మామ విక్రమాదోపుండు పెద్ద తండ్రి శేఖరుని మెప్పిల్చి పాసుపు తమ్ము గైకున్న ఆవరి కన్న తండ్రి హరివీర పదక్రంతులు గనునర్చు వీరగ్రగంజులు నాటిన తండ్రులు ఇట్టి నాకేమిటికి భీతి, అట్టి నాకేమిటికి భీతి, ఇంత ఏలా కౌరవ పరమ్ముగాక లోకములెల్లా అరుగుదించునుగాక చక్రధరు విజయులు అరుగుదెంతురుగాక విజయం పడయుదు సెలవిడి పంపుమయ్యా ధర్మయ్యా వచ్చినప్పుడే కదా చేయవలసిన వాడు ఆ పని చేయాల్సింది. అప్పుడు సర్దు కూర్చుంటే, అప్పుడు నిద్రపోతే, అప్పుడు ఓపిక లేదంటే నా మేనమామ ఎలాంటి వాడు కృష్ణ భగవానుడు? జగత్తు బూడిదైపోతుంది. నా పెద్దయ్య భీముడేమన్నా చిన్నవాడా? మా నాయనేమన్నా పరమేశ్వరుని మెప్పించిన వాడు? మా చిన్నాయనలేమన్నా తక్కువ వాళ్ళ? ఇట్టి నాకేమిటికి భీతి, ముందు వెనక లేనివాడు భయపడాలి పెద్దయ్యా, నన్ను ఆశీర్వదించండి. మా నాన్న అర్జునుడు, మా మామ కృష్ణుడు కౌరవుల పక్షంలో నిలబడితే కానీ, నిలబడినా సరే నేను జయిస్తాను. ఇక్కడ పడ్డాడు అభిమన్యుడు లోయలు. గురుదూషణ, దైవదూషణ, పితృదూషణ, మూడు తప్పులు చేసినాడు అభిమన్యుడు. మరణానికి ఈ రెండు మాటలే కారణం. తెలియకుండా శరీరం ఇచ్చిన తండ్రిని తిట్టాడు, అలాగే విద్య నేర్పించిన గురువు వాళ్ళ నాన్నగారు ఆయన్ని తిట్టాడు, అసలు జన్మకు కారణమైన భగవంతుని తిట్టాడు. అహంకారం అరిషడ్వర్గాల చేతిలో పడిపోయినాడు. కారణం లేకుండా మనిషిని ఎక్కడ? మాయచేయుడు భగవానుడు, భగవంతుడు కృష్ణుడు రథాలు తోలుతూనే దొరికావరా మేనల్లుడా అనుకున్నాడు.
వెంటనే కుమారుడు అభిమనుడు అందరితో ఊరుకున్నాడా చెప్పండి, ఆశీర్వదించండి పెద్దయ్యా అనే కాలికి. వెంటనే అందరూ దగ్గర ఉన్నాం చూసుకుంటామనేటప్పటికీ వెంటనే ధర్మరాజు అడి అన్నాడు, వంకని వాడని అని, ధర్మికుండని అని, అజాత శత్రు ఉండని అని, పదుగురు ఒకటై నిన్ను కవైదురుగాక, నీ కవిజయం ముసుమ్మి బల సౌభద్రవర్ధిత. 10 మంది కలిసి నిన్ను ముట్టుకున్నా నీకు విజయము అని చెప్పాలనుకున్నాడు పాపం. నీ కపజయమురా, నీ కపజయం కలుగుతుంది నాయన. ఆయన నోటి వెంట మాట జారిపోయి ఇప్పుడు ఆలోచించే సమయం కూడా కాదు. సరే కానివ్వండి అనేటప్పటికీ అని పలుకు ధర్మ జగ్న నుండి భీమాదులు తను వెన్నంట. అప్పటికే అక్కడి నుంచి అందరూ వాయు వేగ మనోవేగాలతో ప్రయాణం సాగించేటప్పటికీ అడ్డుపడి పాండవులకు జయద్రదుండంతలోన పాండవులు బయలుదేరేటప్పటికే కొంత సైన్యం అభిమనుడు వెనకాల బయలుదేరి, ఇక ధర్మరాజు అలాగే భీముడు నకులుడు సహదేవుడు మిగతా రాజులంతా వచ్చేస్తున్నారు. పోనీ అనేటప్పటికీ ఎట్లా వచ్చాడయ్యా, మహా చక్రవ్యూహంలాగా ఉంటే నాయనా సారథి అదిగో గజాతి దళం ఉందే గజవద ఆ వైపు పద అన్నాడు. ఎందుకంటే అది ద్రోణాచార్యుని దాటుకుని ఆ వైపుకు వస్తుంది. తాతగారు చూస్తూ ఉన్నాడు, రాణి వీడిని సంగతి ఏమిటో తేల్చేస్తాను, అభిమనుడు వస్తాడా, వీళ్ళు నాయన లేకపోతే వీడుండాడా అని ఆయన కూర్చో ఉన్నాడు. వెంటనే సారథి అన్నాడు, వాళ్ళ ధర్మాలు వాళ్ళు చెప్పాలి కదా, బాలుడవు నీవు కుంభుజ ప్రముఖ వీరవరులు ప్రౌఢులు పెక్కు పవరములకు చొచ్చి నీ చేత చచ్చువారు కారు బహువిధ సమర కర్కసులు వారు. అయినా ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నవాళ్ళు, కొంచెం జాగ్రత్త. సుమిత్ర నీ రథాన్ని నువ్వు పోని, నా సంగతి నేను చూసుకుంటాను. అయ్యా ఆ పదాతి దళాల దగ్గరకు వచ్చేటప్పటికీ ఏనుగుల్ని చంపితే దారి ఎక్కువ దొరుకుతుంది. కాల్బల సైన్యం కన్నా అశ్వదళం కన్నా మిగతా వాళ్ళకన్నా ఏనుగులు ఒక 5-6 ఏనుగులు లేచినాడు అనుకో, దాదాపుగా 2-3 రథాలు చోటు వచ్చేస్తాయి. అట్లా చొరబడ్డాడు తాత, కనిపించినాడు గురువు గారు సంప్రదాయ వరుస ద్రోణాచార్యుల వారు. తాత కాసుకో ఉన్నాడు, ఆయన ఏమిటో దండం పెడదామని సర్దుకుంటా ఉన్నాడు. లాగి వేసినాడు బాణు, ఏమిటి పక్క రథములేకి దూకినాడు ద్రోణాచార్యుల వారు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలికెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సర్దినారు. ఏది ఆ వేదిక సర్ది ఏ పక్క నుంచి ఎవడొస్తాడు ఎట్లా వస్తాడు అని ఆ పద్మవ్యూహాన్ని సర్దితే వచ్చిన కుర్రవాడు 10 గంటకంతా 10 నిమిషాలు నిలబడలే, ఇడు తిప్పినాడు అడు తిప్పినాడు నిమిషంలో లోపలికి. పాండవుల దురదృష్టమో కౌరవుల అదృష్టమో, సింధు దేశోద్భవుడు 105 మందికి భావమరిది అలాంటి సైంధవుడు ఆ వేళ అరణ్యవాసంలో పాండవులు ఉంటే నెమ్మదిగా ద్రౌపది ఒంటరిగా ఉంటే శిబిరంలోకి వచ్చాడు. ఆ యొక్క ఆశ్రమంలోకి ఒంటరిగా ఉండేటప్పుడు కొన్ని తొంటరి మాటలు అన్నాడు, మీ అన్నలు చూస్తే నీకు అపాయం కలుగుతుంది సైంధవా, వెళ్ళిపోంది ఆ తల్లి, నీ అందాన్ని చూసి ఏనాడు మనసు పడ్డాను, అంత తేలిగ్గా వదిలేస్తానా అని ద్రౌపదిని చెరపట్టి రథంలోకి ఎక్కించుకుంది. సౌమ్యుల వారి వల్ల అర్జునుడికి భీముడికి తెలిసింది, వాళ్ళు అడ్డదారిలో వచ్చి సైంధవుణ్ణి నిలవేసి మామూలుగా కొట్లే. భీముడు దెబ్బలు తిన్న తర్వాత మళ్ళా ఇంకొక ఆసుపత్రికి కానీ ఇంకొక పసరేసే పని కానీ ఇంకో వైద్యం చేసే పని కానీ ఉండదు, అట్లా కొడతాడు బయటికి కనపడవు. ఆ రకంగా అన్నొచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందని వేయడానికి 40 దెబ్బలు వేసి వదిలేసినాడు. అర్జునుడు కొట్టినాడు. ఇంతలో ధర్మరాజు వచ్చేసాడు, ఒరే మన మధ్యలో ఒక్కగానొక్క ఆడబిడ్డరా, అది నుదుటి మీద కుంకుమ లేకుండా నేను చూడలేను నాయనా, నా మాట విను, ఒరే వాడిని వదిలిపెట్టేండ్రా అని అక్కడక్కడా కూడా కొంత ఆ వెంట్రుకలు అవి కూడా తీసి సున్నం పెట్టి గాడిద మీద, మామూలు గాడిద కాదు అడవి గాడిద, ఆ అడవి గాడిద మీద కూర్చోబెట్టి, ఒరేయ్ ఎవరన్నా అడిగితే పాండవుల దాసుణ్ణి అని చెప్పు, పో దాయాదుల వల్ల కలిగిన అవమానాన్ని తట్టుకోలేక ఇవాళ ఇంటికి ఈ రూపంగా పోవడమా అని నేరుగా పరమేశ్వరుని మెప్పించాలని ప్రపంచ ప్రపంచ
ఖచ్చితం మఖచ్చితం గచ్చితం దగంచితం తమంత ఖచ్చితం భజే ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర పాప భయంకర శిష్ట శుభంకర మృగంక శేఖర రూపీకర కపాలధర గంగ జటాధర శూలపానిఖర ఓం నమ శివాయ లింగ శైలజ హృత్పద్మ భృంగ గంగాభూషితోత్తమంగ పస్పంగలేవన మఖంగ లింగ నిర్లింగ సంస్పర్శ లింగ రారా కుసుమావిధ మధు సంహార నిర్జితాఖిల సురవీర వరది గంభీర తత్కృపాపూర భూత పరివార దివ్య పణిహార భాస్కరాధార పరత్పర శంభో శివాయ నమః శివలింగాయ నమః హరాయ నమః హరలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః శంభో శివ శంభో బడా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు సైంధవా ఏం కావాలి పాండవుల్ని జయించాలి స్వామి అన్నాడు ఒక అర్జునుడు తప్ప తక్కిన నలుగురిని నువ్వు అనుకున్న ఒక్కరోజు జయిస్తావు రా అన్నాడు అర్జునుడు మాత్రం ఏం స్వామి అన్నాడు వాణ్ణి జయించలేక నేనే ఒక బహుమతి ఇచ్చేసి ఉన్నాను ఒక గిఫ్ట్గా ఒట్టిచ్చేసి ఉన్నాను అర్జునుడికి మళ్ళీ నువ్వు ఆ మాట అడిగితే ఎట్లా అందుకని ఆ నలుగురు ఉంటే ఒకరోజు జయిస్తావు నాయన అని చెప్పాడు సరే ఏదో ఒకటి అనుకున్నాడు ఆ వరం పద్మయోగం రోజు ప్రయోగించాడు ఆ తర్వాత భీముడు కానీ ధర్మరాజు కానీ మిగతా రాజులు కానీ లోపలికి వెళ్ళలేకపోయారు ఒక్క అభిమన్యుడు మాత్రమే లోపలికి వెళ్ళాడు ఎట్లా ఉంది ఆ యుద్ధం శరణుందిరుగు మందరణగ మూదిదాన కాననమ్మున నేగు కార్చిచ్చు కైవడి
శ్రీకతుడు చివరవాడి నుంచి కేతువులం కూల్చి ఆతపత్రముల దునుగాడి తెరులు నుగ్గు చేసి గడపే హయములా. మందరగిరి పర్వతమును ఆ పర్వతం ఎలా తిరుగుతోందో దేవదానవుల మధ్య ఆ కవ్వం చిలికేటప్పుడు అలా గిర్రున తిరుగుతోంది. అరణ్య ప్రాంతంలో కార్చి చంటుకుంటే ఎలా చెరచెర చెరచెరచెర వెళ్ళిపోతుందో అట్లా ఎండుగడ్డి మీదలు చెలరేగని నిప్పులాగా వెళ్ళిపోతాయి. కేతువులం కూల్చి ఆతపత్రములు దునుమాడి సారలు చంపేస్తున్నాడు, గుర్రాలను చంపేస్తున్నాడు. ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కు చూడడమే లేదు. అప్పుడు భయానకమైనటువంటి యుద్ధ వాతావరణంలో ద్రోణుడు, ఈ పక్క నుంచి మళ్ళీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అన్నయ్య ఏమి కుర్రాడు ఇట్లా వచ్చేస్తున్నాడు, ఏమి భయానకం వచ్చేది, అర్జునుడు కూడా ఇప్పుడు ఇంత భయపెట్టలేదే, ఒక పిడుగు, ఒక చిన్న పిల్లవాడు, వీడు వయసు ఎంత, వీడు బ్రతుకెంత, వీడి జీవితం ఎంత, పైగా మన పోటీ వాళ్ళు భయపెడుతున్నాడే అంటానే ఉన్నాడు. ఒకడు దగ్గరికి రావట్లా భయపెడతాడు. ఇక్కడే అంటాడు కవిగారు ఎట్లా ఉందయ్యా, కవచము దూరి అంగము గాడిపోనే త్వరగే సూత సుతుడు నిలువలేక వాడి తూపుల తాగుబడి బెట్టలసి ఎట్టె మూర్చిల్లన మద్రభూవరు పిలుద్దుంచి మేని కంటలు చెక్క దుస్తసేనుడు పడే సొమ్మసిల్ల రథమున శిరము కుండల కంతి సెలుగు వెలుగా లక్ష్మణ కుమారుండు నేలంబడి రూపు పాసే పేరుబడిన యోధులెల్లరూ విరధులైరి కథనమేదిని నెత్తుటి కాల్వలయ్యే అంత నపరాక్రమగుడు ఏ రస్త్రగురుని పైకి తోలించి నరసూతి పలికె ఇట్టు. ఏమి ఏమి భారతం, ఏమి భారత వీరుడి శౌర్యం, ఏమి భారతదేశ భవిష్యత్తు ఇట్లాంటి పిల్లల చేతిలో ఉన్నాయి. ఇట్లాంటి దేశానికి ఇది నా దేశం, ఇది నా సంపద, ఇది నా జాతి, ఇది నా మతం. ఆ నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. నాలుగులతో మాట్లాడడం కాదు, ప్రణాళికతో రావాలి యువశక్తి. ఆ మాట చెప్పాడు సంకేతం ఈ వీరాది వీరుడు. ఆ చెప్పడం నిలబడ్డవాడు ఊరుకున్నాడా? కర్ణుడికి తగిలినటువంటి దెబ్బకు ఇక్కడ పడిన దెబ్బ, వెనకాల వెళ్ళిపోయింది ఆ బాణం. రెండు వైపులా పాపం ఏదో దానికి సరిదిద్దే దిద్దుకున్నాడు, పరిగెత్తినాడు. ఓ పక్క మద్రదేశాది శల్యుడు పడిపోయినాడు, దుర్యోధనుడు కొడుకును చంపేసినాడు, దుశ్శాసనుడు ఆ యొక్క దుశ్శాసనుడు పడి సొమ్మసిల్లిపోయినాడు. ఆ సమయంలో ద్రోణుడు ఎలుగెత్తి పిలిచి రారాజు దుర్యోధనుడికి చాలా దగ్గరగా వచ్చేసి ఉన్నాడు. ఏం రారాజా, ఏమన్ మా పెద్దమ్మను చూసి ఏమన్నావు, గేలి చేస్తావా, కట్టిన బట్ట లాగే ప్రయత్నం చేస్తావా? చి, ఒక చంద్రవంశంలో పుట్టి ఒక యోగ్యతగా చదువుకొని బలరాములంతటి వాడికి శిష్యుడు అయినావే, నీ ఓటి వాళ్ళ వల్ల గురువులకు చెడ్డ పేరు రాదయ్యా, నీది ఒక బ్రతుకేనా? పైగా కలము తీరేనో లేక కండ కావరమా, ఏం జోదమాడే పని అనుకున్నావా? రణవీర భయంకరులతో యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామం, నీచ శౌర్యుడా, నిన్ను వధిస్తే తప్ప ఈ దేశానికి శాంతి లేదు, ఈ దేశం సుఖపడదు, నిన్ను తప్పకుండా ఇవాళ తాడోపేడో. అందుకనే దుశ్శాసనుడు ఎందుకు వదిలినాడంటే వాళ్ళ పెద్దయ్య కారణంగా, భీముడి ప్రతిజ్ఞ. దుర్యోధనుడు కూడా ఎందుకు వదిలాడంటే పెద్దవాళ్ళకు మచ్చ రాకూడదు కదా. ద్రోణాచార్యుల వారు చూసి, ఏమిరా నేను ధర్మరాజును పట్టిస్తాననుకున్నాను, వీడేమో దుర్యోధను దగ్గరికి వచ్చేసినాడు. చదరంగం ఆడేటప్పుడు కూడా సిపాయిలు పడిపోవచ్చు, గుర్రాలు పడవచ్చు, ఏనుగులు పడవచ్చు, రాజు దగ్గరకు వచ్చి ఆ వేసేటువంటి పందెం చూపించినామా, రాజు దొరకకూడదు. ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చేసాడు అభిమన్యుడు. వెంటనే ద్రోణాచార్యుడు ఎలుగెత్తి, చూతురేమి అభిమన్యుడు సుయోధనుని కాకుండా ఆచార్య, కృతవర్మ, అశ్వత్థామ, ఊరి ఎక్కడున్నారయ్యా, రండి రండి రండి. అందరినీ ఒక్క చోటకి చేర్చాడు. ఏమయ్యా, రారాజే
అభిమన్యుడికి దగ్గరగా వచ్చేసున్నారు. ఇంకా ఎదురు చూస్తారేమిటి, ఇంకా ఆలోచిస్తారేమిటి, కాపాడుకుందాం రాజుని, ధర్మరాజుని పట్టివడం దేవుడి సంగతి, ఇప్పుడు అసలు వాడికే దగ్గరకు వచ్చేసున్నాడు. ఒరే అబ్బాయి ఆగరా అన్నాడు అభిమన్యుడు. ఒక్కసారిగా 15 బాణాలు వేసినాడు ద్రోణాచార్యుడు. వారి మీ నాయన కూడా ప్రేమతో కొడతాడు, ప్రేమే కనిపించలేదురా నాయన, వాయించి వదిలేసినవరా తండ్రి అని ఉక్కిరి బిక్కిరి అయిపోయినాడు ద్రోణాచార్యుడు. కర్ణుడైతే అయినా సరే నిన్ను దేశం గుర్తించుకుంటుంది నాయన, సువర్ణాక్షరాలతో నీ పేరు లిఖించబడిపోతాయిరా. ఒరే భార్య పూర్ణ గర్భవతిగా ఉండి దేశం కోసం నువ్వు పడే శ్రమ చూస్తా ఉంటే ధన్యవాదాలు. కర్ణుడు ప్రతిపక్షాలు పొగిడారాయన్ని అవతల వీరులు. ఈ పిల్లవాడు అందుకనే మహాభారతాన్ని పరమతస్థుడు, ఒక పెద్ద ఆయన ఒక పిల్లవాడు తప్ప నాకు భారతం ఇంకెవరూ కనపడలేదన్నాడు. ఒకటే మాట భీష్ముడు, అలాగే ఈ అభిమన్యు కుమారుడు ఆవేశంతో ఎప్పుడు చెప్పాడు, ఆ చెప్పేటప్పటికి వెంటనే అభిమన్యు కుమారుడు ఆ దుర్యోధనుని అన్నాడు, ఏమన్నావు మా నాయన లేనప్పుడు పట్టిస్తావా, నే పట్టి వ్యసంగద అంద నృపాల తనూజు ఇప్పుడే. క్షేత్రధర్మంలో పుట్టి ధర్మాధర్మాలు యోచించకుండా కులసతిని, నీతివంతుడైనటువంటి పాండవుల భార్యని కొలువులోకి తీసుకొచ్చి అవమానించేటువంటి ఒరే పాపి, నిన్ను విడిచిపెట్టను, ఇప్పుడే మా పెద్దయ్య అనుమతి లేదు, లేదా ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వెంటనే ద్రోణాచార్యుల వారు వీరు ఏదో ఒకటి చేసి పిల్లవాడిని కొంత దూరం చేసేసినారు. దుర్యోధనుడు వచ్చి, ఏం పెద్ద మనిషి అయ్యా, చెట్టంతో కొడుకుని భావభారత సామ్రాట్ని పోగొట్టుకున్నాడయ్యా, ఇంత ఆస్తిని వాడి కోసం సంపాదించానయ్యా, వాడే లేకపోతే నాకు బతుకెందుకయ్యా, ఏం బ్రాహ్మణులండి, ఏం గురువులండి అని ఆయన్ని బ్రాహ్మణత్వాన్ని గురుత్వాన్ని తిట్టేటప్పటి కోపం వచ్చేసింది. ఎరా మా దగ్గరే చదువు నేర్చుకొని మా దగ్గరే వినయ విధేయతలు చూపించి పైగా నా కులాన్ని కూడా దూషిస్తావా, రే దుర్యోధన నువ్వు బతకడానికి లేదు, కత్తి తీశాడు ద్రోణాచార్యుల వారు. ఇంతలో అశ్వత్థామ ఆళ్ళు వీళ్ళు వచ్చి, నాయనా ఏదో మనలో మనం పోట్లాడుకుంటే ఎట్లా, జరగవలసిన పని చూడండి, సమయం లేదు, వాడు మీదకు వచ్చేస్తున్నాడు, వాడి అగ్నిజ్వాలలో మిడతల్లాగా మాడిపోతున్నారు కౌరవ సేన, దిక్కు తోచకుండా పరిగెడుతున్నారు, ఆలోచించండి. వెంటనే అప్పుడు చెప్పాడు, వాడి దగ్గర గంధర్వ మాయ అనే విద్య ఉంది, దానివల్ల అందరికీ అన్ని రూపులుగా వచ్చేస్తున్నాడు. ఇంకా కవచధారణ కూడా అర్జునుడికి చెప్పించాను, అర్జునుడు కొడుక్కి చెప్పించున్నాడు, దానివల్ల విల్లు గుర్రం సారథి అన్నీ ఒక్కసారి కూలితే తప్ప ఈ పిల్లవాడు పడడు. అయ్యో గురువుగారు ఇంత పెద్ద రహస్యాన్ని ఉదయం 6 గంటల నుంచి నిలబడుకోండి, ఇక్కడ లేనిపోని బందిల దుడ్డనే పద్మవ్యూహం కట్టినారు, మమ్మల్నేమో లోపల గొర్రెల్లాగా నిలబెట్టినారు, వాడినేమో 10 గంటకు పెదపుల్లాగా వదిలిపెట్టినారు, పారిపోదామంటే బందిల దుడ్డడ్డం. ఇప్పటికన్నా గురువుగారు నిజం చెప్పినారు, చాలా సంతోషం కర్ణా, నువ్వు వింటినారి విరగ్గొట్టు. వెంటనే గుర్రాలు కూల్చేమన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పి ఎక్కడి వాళ్ళక్కడ అభిమన్యుడు యుద్ధం చేస్తూ ఉంటే, వికటాట్టహాసంగా నవ్వుతూ ఉంటే కర్ణుడు చెల్లా చెదిరైపోయినాడు. దుర్యోధనుడు భయపడతా ఉన్నాడు, దుశ్శాసుడు ఊపిరి తక్కువైపోయింది, గురువు 2 అడుగులు వెనక్కు వేశాడు. అది భారత వీర యువకుడి శక్తి. ఆ సమయంలో వెనక దగ్గరకు వచ్చి కర్ణుడు ఆ వింటినారి అభిమన్యుడి వింటినారిని లాగివేశాడు. కర్ణా దానవీర సూరకర్ణుడు అన్నారే, నీతిమంతుడు అన్నారే, ఆఖరికి ప్రాణమైనా ఇస్తా ఉన్నారే, ఇదేనా ధర్మం, ఇదేనా న్యాయం అనేటప్పటికి గుర్రాలను చంపేశాడు. ఇటువైపు నుంచి అటువైపు నుంచి అన్ని వైపులా కూడా వాళ్ళు ఊకుముడుగా వచ్చేటప్పటికి ఆ ప్రళయ తాకిడికి తట్టుకోలేక అన్ని వైపుల నుంచి కూడా అభిమన్యుడి మీద బాణాలు వేసేసారు. వెంటనే అమాంతంగా భూమి మీదకి వచ్చి, రథం లేదు, సారథి లేదు, గుర్రాలు లేదు, కత్తి డాలు ఎత్తుకున్నాడు, అమాంతంగా పైకి ఎగిరాడు. ఆ గరుడ పక్షిలాగా, గరుడాల వారిలాగా మళ్ళా ఆ కత్తిని వేసేసారు, ఆ డాలు విసేశారు, అమాంతంగా భూమి మీద పడిపోయి వెంటనే బండి రథచక్రాన్ని తీసి వాయువేగ మనోవేగాలతో సుదర్శన చక్రంలాగా దేవదాన యుద్ధంలో కుమారస్వామిలాగా ఏ మా పిల్లవాడి పరాక్రమం, పరాక్రమ జ్వాలల్లో చాలామంది భయపడిపోయారు. ఆ రథచక్రాలు విరిచి, అయ్యా ఏ వీరుడికి భారతంలో ఇన్ని రకాల బాణాలు వేయలేదు, అన్ని వైపుల నుంచి కూడా కాలు లేదు, చెయ్యి లేదు, కడుపు లేదు, వెనక లేదు, ముందు లేదు, పాపాత్ములు కలు సైతములు కదలి ఉపలేక కలవర పాటులు గలుచు కలవోక నరులు కల్ప
పిలిచినంత అలగ విక్రమంగుచు భరత దేశమా. ఎనిమిది వేల తేరుడు అనే ఏలుగును 900 లక్ష్మణ జనుపమ తేజుల యొక్క ద్విసహస్రం అప్పటికి కూడా 8,000 రథాలు విరిచేసేట పాపం దుశ్యాసనుడు కొడుకు దౌశ్యాసనుడు వస్తే ఆఖరిలో పోరాడి ఆయన్ని అట్టుదొల్లించాడు. అప్పుడు కూడా వెన్ను చూపించకుండా ఈ దేశభక్తుడు బాలచంద్రుడు కుమారస్వామి లాంటి ఖ్యాతి గడించిన వాడు ప్రపంచంలో ఇప్పటికీ వీరశక్తితో గుర్తించుకోదగినటువంటి దేశభక్తుడు వీరాది వీరుడు నేలవాలినా జై ఇంద్రారుణభూమి. పగలంతా ఎండ కాసి సంధ్య సమయం లేకొచ్చినటువంటి సూర్యుడులాగా ఎండుగడ్డి మీదకు చెలరేగి ఆరిపోయిన నిప్పులాగా విష్ణుమూర్తి పాలసముద్రం మీద పడుకున్నట్టుగా కథానాయకుడు అర్జున పుత్రుడు ఈ దేశానికి ఆదర్శప్రాయుడు మన బోటి వాళ్ళు శాశ్వతంగా గుర్తించుకోదగినటువంటి మహావీరుడు కథానాయకుడు ఆ భారత వీర యువకుడు వీరాది వీరుడు నేలవాలి. అంటనే ధర్మజాతులు అప్పటికి వాళ్ళకు వచ్చే అవకాశం లేక యుద్ధం ముగిస్తే పిల్లవాడిని తీసుకెళ్ళిపోయారు. మార్గమధ్యంలో కృష్ణుడు అర్జునుడిని తీసుకొని అక్కడ జయకేతను ఎగరవేసి పిల్లవాడి పరిస్థితులు తెలుసుకున్నాడు. ఏం జరిగింది, ఎవరు చంపారు, సైంధవుడు కారణమనగానే రేపు సూర్యాస్త సమయం లోపల సైంధవుని వధిస్తాను అని ప్రతిజ్ఞ చేసి భగవంతుడు తోడు ఉన్నాడు. ఎవడు అపకారం చేసినా విడిచిపెట్టే అవకాశం లేదు. అందుకే ఇట్లాంటి కథలు విన్నప్పుడు ఈ దేశం భారతదేశానికి ఈ వ్యవస్థ చాలా అవసరం. సరిహద్దుల్లో భారతీయ వ్యవస్థ కాపాడుకోవడానికి ఇట్లాంటి కథలు మనకు పురోగమనాన్ని చూపెడతాయి. పెద్దలారా, మరొక్కసారి ఆ కథానాయకుడి యొక్క విధానాన్ని సుభద్ర అందరూ కూడా బోరు బోరున ఏడ్చుకొని ఆ దేశభక్తుడికి ఘనమైనటువంటి నివాళి ఇచ్చి ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో పిల్లవాడిని ఆ యొక్క చరిత్ర నిలబడినటువంటి నేటి పద్మవ్యూహం కథ సమాప్తమని తెలియజేస్తూ సైంధవుణ్ణి కూడా మరుసటి రోజే వధించాడు. కథకు ఉపశమనం కలిగించినటువంటి నేటి భారత కథ మరొక్కసారి భక్తులందరికీ కూడా సదా కృతజ్ఞత తెలియజేస్తూ కార్యక్రమానికి కృష్ణ పరమాత్ముల వారికి మంగళహారతులు ఇస్తూ ఉన్నాం. పవమాలు పట్టు పాదములకు రూపములకు నిత్య జయ మంగళము. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం. గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓ